విన్నా అంటే బోర్డు మెంబర్లకి బోర్డు సభ్యులకు చైర్మన్ లో కూడా ఈ విషయాన్ని చెప్పాను, ఎవరు పట్టించుకోలేదు, నాణ్యత సందర్భాలు నాణ్యత తగ్గిపోయిందని కల్తీ జరుగుతుందని చెప్పి అతను కూడా చెప్తూ ఉండొచ్చు, చెప్తూ ఉండొచ్చు. ఇప్పుడు నేను రమణ దీక్షితులు గారు మాట్లాడితే విషయం డైల్యూట్ అవుతుంది. ఆయన ఆయనను విమర్శించడానికి కాదు, నాకు ఆయన పట్ల గౌరవం ఉన్నది. రమణ దీక్షితులు గారు ఎప్పుడు ఎలా మాట్లాడతారు, ఎన్ని రకాలుగా ప్రతి విషయాన్ని తిప్పినారు, ఈరోజు చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ప్రశ్న వేస్తున్నారు. అదే అప్పుడు మాట్లాడేటప్పుడు కూడా మేమేం మాట్లాడి స్పందించలేదే, అదే చెప్తున్నాను. అంటే రమణ దీక్షితులు గారు మాట్లాడిన ప్రతి మాట చంద్రబాబు సమయంలోనూ మా సమయంలోనూ ఇప్పుడు కూడా కరెక్టే అని మీరు ఒప్పుకుంటే దానికి సమాధానం మళ్ళీ చెప్తారు. మీరు చెప్పండి, మరి మీరు వేస్తున్నారు కదా రమణ దీక్షితుల మీద ప్రశ్న వేస్తున్నారు. మీరు ఒప్పుకున్న తర్వాత కదా నేను మాట్లాడాలి సమాధానం. మీరు దానికి సిద్ధపడితే చెప్తా, నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధపడాలి మొదట వేసినటువంటి ప్రశ్నకు. ఏ పరమైన గురించి వాయిస్కు సమాధానం ఇవ్వాల్సిన పని ఏముందండి, నాకు అర్థం కాల. అంటే ఎవరికి వాళ్ళకి వంత పాడేటువంటి వాళ్లకు సమాధానం ఇవ్వవలసినటువంటి అగత్యం ఉన్నదా? నేను చెప్పాల్సిందంతా చెప్పినారబ్బా, నేను కాదు వినండి. మీరే అన్నారు ఆయన ఎవరికైతే ఉంటే వాళ్ళకు వంత పాడతాడు అని. ఎవరికంటే వాళ్ళకు వంత పాడేవాడిని గురించి నేను చెప్పాల్సిన పని ఏమున్నది? ఏ పార్టీ ఫెయిల్ చేయండి? ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు. 140 కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకు సంబంధించిన విషయం నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా ఉండటం కోసమని ఒక సామాన్యమైనటువంటి భక్తుడిగా మాట్లాడుతున్నా. మరి మీ పార్టీ బలహీనంగా చంద్రబాబు వినండి, చంద్రబాబు చేతిలో మీడియా ఉన్నది, చంద్రబాబు చేతిలో మొత్తం అందరినీ కూడా శాసించగలిగేటువంటి వ్యవస్థ ఉన్నది. ఆ వ్యవస్థ ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళు బలహీనంగానే కనపడతాం.